కడప జిల్లా అయినటువంటి కడప నియోజకవర్గం మరి మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న పుట్టినటువంటి గడ్డ ఇది పులివెందల పులిబిడ్డ 5 కోట్ల ప్రజల ఆరాధ్య దైవంగా ఈ రోజు ఆరాధించే నాయకునిగా దేశానికే ఈ రోజు జగనన్న ఆదర్శం ఆయన సంక్షేమ సుపరిపాలన ఎందుకంటే मन की स्वतंत्र 75 संवत्सराल इपटी ఊరేల్లినా ये పల్లె పైనా చదువుకోవడానికి సరైనటువంటి స్కూల్ లేక వసతులు లేక టాయిలెట్స్ లేక అసలు ఇలాంటి పరిస్థితుల్లో జగనన్న ఈ రోజు వాళ్ళ తలరాతుల్ని మార్చుతూ వాళ్ళ బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ ఈ రోజు విద్యా విధానంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశానికి ఒక రోల్ మోడల్ గా ముఖ్యమంత్రి గారు నిలబడ్డారు అంటే నాడు నేలను నాణ్యత లేదని ఇంగ్లీష్ మీడియం బనికిరాదని చెప్పేసి అపోజిషన్ చెప్తాను ఈ రోజు మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పనిగట్టుకొని దుష్ప్రచారం చేయటం కాదు ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఈ రోజు ఇది మాటల ప్రభుత్వం కాదు జగనన్న ప్రభుత్వం అంటేనే ఆచరణలో చేతల ప్రభుత్వం ఇది ఈరోజు ఆదర్శంగానే మనకి కనిపిస్తుంది డీబీటీ ద్వారా 238000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం వాళ్ళ అకౌంట్ లోకి వేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని చెప్పి ఈరోజు అమ్మఒడైతేనేం నాడు నేడులో పాఠశాలలు రూపుదిద్దడం అయితేనేమి ఇంగ్లీష్ మీడియం అయితేనేమి మరి బైజు యాప్ అయితేనేమి ఇవన్నీ కూడా రే భవిష్యత్తులో వాళ్ళు మంచిగా ఉన్నత స్థాయిలోకి పోవాలని విద్యా విధానంలో తెచ్చినటువంటి మార్పులు మరి అదే దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులు చదవకూడదనే ఒక దురుద్దేశంతోన కోర్టుకి వెళ్ళి దాన్ని ఆపడం జరిగింది చంద్రబాబు నాయుడు అంటే ఎంత దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు నాయుడుకు ఉన్నాయి ఎంతమంది కలిసినా ఎవరు కలిసినా జగనన్న చేసినటువంటి సుపరిపాలన సంక్షేమ పాలన కింద అందరూ దిగుదుడిపే ఈ రోజు రాష్ట్రంలో మంచి సుపరిపాలన చేస్తున్న సామాజిక న్యాయాన్ని అందిస్తున్నటువంటి సామాజిక ఆర్థికంగా అందరిని బలోపేతం చేస్తూ ముందుకి ప్రజల హృదయాల్లో మెండుగా నిండుగా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగల్ గానే వస్తుంది ఎంతమంది ఎన్ని గ్రూపులు పెట్టుకొని గుంపులు గుంపులుగా వచ్చిన ప్రజల్లో వాళ్ళకి స్థానం లేదు వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రజలకు ఏమీ చేయలేదు మోసం చేశారు దగా చేశారు అయితే ఇప్పుడు ఆపోజిషన్ నుంచి వంగలపూడి అనిత గారు కూడా మహిళలకు దౌర్జన్యం జరుగుతుంది మహిళల మీద అత్యాచారాలు ఎక్కువైపోయి జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయని చెప్పామంటుంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళ నాయకులు మహిళల్ని ఎంతవరకు గౌరవించారు ఎంతవరకు గుర్తిస్తున్నారు అనేది వంగల్పూడి అనిత గారు ఒకసారి ఆలోచించి మాట్లాడాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు వియంకుడైనటువంటి బాలకృష్ణ మహిళల్ని ఏ విధంగా కించపరుస్తున్నాడు మహిళలు అతను సినిమాల్లో మాట్లాడేది ఒక రకము బయటికి వస్తే మహిళల్ని కించపరచడం మరి మహిళల్ని మహిళగా చూడకపోవటం బాలకృష్ణని బాలకృష్ణ ఎన్నో సందర్భాల్లో కూడా ఆయన మహిళల్ని కించపరిచి మాట్లాడేటి మనం అంతా విన్నాం అదే మరి వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళ రాజకీయ సంస్కృతి ఏ విధంగా ఉందన్నది ప్రజలకు తెలుసు వాళ్ళంతా కూడా మహిళల్ని కించపరచడం వాళ్ళు మహిళల్ని గౌరవించే స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదు ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మహిళల పట్ల ఏ విధంగా ప్రవర్తించారనే దానికి నిదర్శనాలు చాలా ఉన్నాయి వాళ్ళ ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒక మహిళా ఎంఆర్ఓ గారు ఇసుక మైనింగ్లో అవినీతి జరుగుతుందని ప్రశ్నించినందుకు ఆమెను జుట్టు పట్టుకొని ఈడ్చుకొట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వాళ్ళ పార్టీ నాయకులకు ఉన్నాయి మరి బాలకృష్ణ కూడా అనేక సందర్భాల్లో ఒక సినిమా హీరోగా సినిమా హీరోయిన్లను కూడా ఎన్నో సందర్భాల్లో కించపరచడమే కాదు వాళ్ళని చాలా రకాలుగా కూడా మరి
వాళ్ళ పట్ల చాలా నీచంగా ప్రవర్తించడం కూడా ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కూడా బయటికి పెట్టడం జరిగింది చాలా నీచ సంస్కృతి బాలకృష్ణ గాని చంద్రబాబు నాయుడు గాని చంద్రబాబు నాయుడు పార్టీలో పని చేసినటువంటి మహిళా నాయకులంతా కూడా అనేక సందర్భాల్లో మాకు అక్కడ అన్యాయం జరిగింది మాకి రాజకీయంగా చాలా ఇబ్బందులు కలిగినాయి అని చెప్పి అనేక సందర్భాల్లో జయప్రద దగ్గర నుంచి రోజా గారి దగ్గర నుంచి మరి అలాగే దివ్యమాని వరకు కూడా ఏడ్చుకొని వాపోయిన సందర్భాలే మనం చూసాము వాళ్ళని వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడే మహిళలు గౌరవించే విధానం ఆయన దగ్గర లేదు ఆయన దగ్గర ఉన్నటువంటి నాయకులు కూడా అది లేదు ఓకే 175 టార్గెట్ మాత్రం రీచ్ అవుతుందని అనుకుంటున్నాను 100% ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళామ తల్లులు రైతులందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో ఆనందంగా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఖచ్చితంగా జగనన్నకి 2024లో 175 దిశగా అందరు సైనికులుగా నిలబడబోతున్నారు ఖచ్చితంగా తీర్పు ఇవ్వబోతున్నారు అమ్జద్ బాషా గారు మంచి నాయకుడు ఈరోజు సామాజిక సాధికారత అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఒక మైనార్టీ నాయకుడిని ఒక డిప్యూటీ సీఎం చేయటం అన్నది అది జగనన్న మంచి మనసుకి నిదర్శనంగా కూడా ఈ జిల్లా ప్రజలు తీసుకోవాలి మరి అదే గతంలో చంద్రబాబు నాయుడు మైనార్టీలకి అసలు మొండి చేయి చూయించాడు వాళ్ళకి సంక్షేమం లేదు రాజ్యాధికారి పదవులు లేవు ఈవెన్ ఒక మంత్రిత్వ శాఖ కూడా మైనార్టీది ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు అంటే మైనార్టీలని ఎంత ఘోరంగా చూశాడో ఎంత అవమానపరిచాడో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం ఒక శాసనమండలి డిప్యూటీ స్పీకర్ జకియా ఖానం ఒక మహిళకి ఇవ్వటం జరిగింది నలుగురు ఎమ్మెల్సీలుగా ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నారు మైనార్టీ మున్సిపాలిటీ చైర్మన్లుగా ఉన్నారు జడ్పిటీసీలుగా ఉన్నారు మరి మైనార్టీలకి సంక్షేమం కూడా దాదాపు 22,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని కూడా కేవలం మైనార్టీల కోసమే 22,000 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాలు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా అమ్జద్ బాషాన్న గారు మంచి నాయకుడు మైనార్టీ నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక మంచి నూతన వరవడిలో ముందుకు పోతున్నటువంటి నాయకునిగా అమ్జద్ బాషాన్నకి ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు మంచి రెస్పాన్స్ ఇస్తారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో కూడా ఆయన్ని గెలిపించబోతున్నారు కడపలో సస్యశ్యామలంగా ఉంది 4 ఏళ్ళలో వచ్చినటువంటి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యం వ్యవసాయం పైన ఎక్కువ మక్కువ చూపాడు అలాగే ఆరోగ్యమైన చదువు పైన కూడా ఎక్కువ ఆయన చేశాడు కాబట్టి రాబోయే ఎన్నుకున్నవాడు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు విద్యావంతులను చేస్తున్నాడు అలాగే పేద విద్యార్థులను కూడా ఈరోజు భవిష్యత్తు మంచి స్కాలర్షిప్ ఇస్తూ మంచి చదువులు అందిస్తున్నాడు ఇలాగే ఐఐటి ప్లస్ వచ్చేసి మనకు ఉడుపులపాయ ఇలాంటి వాటిలో పిల్లలకు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకే మరిగి ఆయన అవకాశం ఇవ్వడం దాంట్లో పిల్లలు ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ వరకు కూడా మంచి చదువుతున్నారు అది ట్రిపుల్ఐటి చదువుతున్నారు అలాగే ఎడ్యుకేషన్లో ఇంటర్ నుంచి పీజీ వరకు కూడా ఇప్పుడు అప్డేట్ కోర్సు చేస్తున్నారు యూనివర్సిటీలు వచ్చాయి అలాగే ఆరోగ్యం పరంగా అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చాయి ప్రతి పేదవాడు ఎక్కడికో వైద్యాన్ని పోకుండా అతి దగ్గరగా 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు అలాగే అగ్రికల్చర్ పరంగా ఈ మేక అగ్రికల్చర్ రావడం రైతు భరోసా కేంద్రం రావడం వాటికి రైతు ఇన్పుట్ సబ్సిడీ రావడం జరుగుతుంది ఉచితంగా ఏమి ఇవ్వడం లేదు సార్ ఎవరికైతే అర్హత ఉందో వారికి మాత్రం ఇస్తున్నారు కానీ ఉచితంగా ఇవ్వడానికి ఇది ఏమి అనుకునే విధంగా కాదు ప్రతి ఒక్కరి అర్హత గల ప్రతి వాడికి ఆయన పథకాలు ఇస్తున్నాడు అది ఎవరికి అర్హత కలిగిన వారికి అది ఏ వర్గమైనా కానీ ఎస్సీ ఎస్టీ బీసీ అని కాకుండా చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన పథకాలు ఇస్తున్నాడు వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని అనుకుంటున్నాం 100కి 100 పాలు మా ఎమ్మెల్యే గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు ఎందుకంటే మా ఎమ్మెల్యే దగ్గర ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే ఒక నాయకుడు పోవాలంటే 100 300 ఇవ్వాలి మా నాయకుడి దగ్గర అలాంటివి లేదు ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే పోయిన తర్వాత ఆయన సమస్య చెప్పగలుగుతాడు అందరికీ అందుబాటులో ఉంటారు అలాగే మా నాయకుడు మేయర్ గారు ముఖ్యంగా ఆయన మాత్రం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాడు ఆయనకి ఎలాంటిది తారతమ్యం లేదు కాబట్టి అలాంటి వారు కాలం కోరుకుంటున్నారు నా పేరు మన్సూర్ అల్గే మన్సూర్ కడప నగరంలో ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా రక్తదానాలు విద్యాదానం
ఇలా దానాలన్నీ చేస్తూ మేము మా సామాజిక వర్గానికి సంబంధించి సామాజిక పని అయితే చేయడం జరుగుతుంది. ఈ రోజు కడప నగరంలో ఆర్భాటంగా చాలా అంగవైభవంగా సామాజిక సాధారిక యాత్ర అయితే నిర్వహించడం జరిగింది. సో ఇందులో భాగంగా ఈ కార్యక్రమం ఎందుకు ముఖ్యంగా మన కడప నగరంలో పెట్టారంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సోషల్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో సామాజికంగా అందరూ కూడా ఎదగాలి. నా కేబినెట్లో నేను ఒక్కడనే కాదు, ఏదైతే మనకి రెడ్డి అని ముద్ర వేసేసారో ఇంతకుముందు పరిపాలించిన వాళ్ళు చౌదరీలే మేమే పరిపాలించాలని మీరు ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళే ఉంటారు ఇలా ముద్రించిన కాబట్టి అందరికీ సామాజికంగా అందరికీ న్యాయం చేరాలని తనతో పాటి ఒక ఎస్సీని ఒక బీసీని ఒక మైనార్టీని అందరినీ కూడా తన వంతు డిప్యూటీ సీఎం కానీ మైనార్టీ మినిస్టర్ కానీ లేదంటే వేరే శాఖలలో ప్రభుత్వాన్ని అందరినీ కూడా నియమించడం జరిగింది. ఇకపోతే సంక్షేమం అంటారా డైరెక్ట్ బెనిఫిషియర్ డిబిటీ ఆధారంలో ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలు అందరికి కూడా జగనన్న తోడు ఇవ్వడం జరిగింది. అనేక రకాలుగా అమ్మఒడి కానీ జగనన్న వివిధ దీవెన కానీ వసతి దీవెన కానీ చేయూత చేనేస్తం ఇలా రకరకాలుగా విద్యార్థులకైతే ఏమి లానేస్తాం కదా చాలా రకాలమైన పథకాలు అయితే ఇవ్వడం పథకాలు ఖచ్చితంగా ఇప్పుడు అనవసరమైన పథకాలు పెట్టారని చాలామంది అంటున్నారు కానీ ప్రతిదీ అవసరమే అన్న. ఇప్పుడు మంచి కొనసాగించాలి అంటే ఏదో ఒకటికి వానికి బ్యాక్ సపోర్ట్ ఉండాలి. ఒక ఇంటికి పెద్ద కొడుకుగా అమ్మ నాన్న లేని పెద్ద కొడుకు లేని ఇంట్లో ఒక పెద్ద కొడుకుగా తండ్రి లేని ఇంట్లో ఒక తండ్రిగా ఇలా రకరకాలుగా తన వంతు జగనన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఒక వ్యక్తిగా నిలబడడం జరిగింది. సో పథకాలు తీసేస్తే ఈరోజు మీరు చూసుకుంటే ఒక కన్న కొడుకు ఇంటి దగ్గరికి డబ్బులు చేర్చాలంటే ఆలోచిస్తాడు. అలాంటిది జగనన్న 1వ తేదీ అయితేనే పొద్దున్నే 6 గంటలకి మన ఇంటి దగ్గరికి వచ్చి వాలంటీర్ అయితే అమౌంట్ చేర్చడం జరుగుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే ప్రతి ఒక్క పథకం ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమంలో బటన్ నొక్కుతూ బడుగు బలహీన వర్గాలకి తోడు నిలుస్తున్నాడు. ఆ తోడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదంతో ప్రజలందరితో ఖచ్చితంగా మరొకసారి వైనాట్ 175 అయితే జగన్మోహన్ రెడ్డి మా కడప బిడ్డకచ్చి మా ఎమ్మెల్యే దేవుంద వేళ మా ఎమ్మెల్యే అంతా నేను ఒకటే చెప్పదలుచుకున్నా మా ఎమ్మెల్యే గురించి ఎక్కడైనా ఉండే మా 151 ఎమ్మెల్యే ఏదైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్రంలో మా ఎమ్మెల్యే మా మినిస్టర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన అంత ఆప్యాయంగా ఎవరు కూడా పలకరించరు. ఎలాంటి బాధ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరితో కూడా ఆయన పలకరిస్తారని ఇకపోతే డెవలప్మెంట్ గురించి ఇంతకుముందే చెప్పడం జరిగింది. తన సాయశక్తుల మా ఎమ్మెల్యే గారు కానీ మా మేయర్ గారు కూడా అలాగే వాళ్ళ సంబంధించిన తోటి కార్పొరేటర్లందరూ సాయశక్తుల వాళ్ళకన్నీ ఇప్పుగేసి ప్రస్తుతం కడప నగరం రాబోయే కాలానికి ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో జనాభా పరంగా ఆ జనాభాని దృష్టిలో ఉంచుకొని ఈరోజు రోడ్లు వైడన్ కానీ అలాగే డ్రైనేజ్ సిస్టమ్ చూస్తే కానీ ఎక్కడ చూసినా కూడా మీరు ఏ సందులో వేసిన కొత్తగా సీసీ రోడ్లు అయితే వేయడం జరిగింది. సో ఇందులో భాగంగా ఖచ్చితంగా మా కడప నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అమ్జద్ బాషాకి ఈసారి 100 మెజారిటీతో మేమందరం కట్టబోతున్నామని ఇది వీడియో తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీద మీకేమన్నా మీ వీడియోలో వాళ్ళకి ఇంకా డౌట్లు ఉన్నా నేను తెలియజేసాను రెడీగా ఉన్నా. ఎందుకంటే మా జగనన్న చేసే సంక్షేమ పథకాలు ఏదైతే తెలియని వాళ్ళకి ఇంతకుముందు చెప్పినట్టు పచ్చ కార్య అది ఇంతకుముందు ఇంపాసిబుల్ అన్న. వాళ్ళు ఇద్దరు కలుసుకున్నా నలుగురు కలిసినా బీజేపీ జనసేన టీడీపీ అందరు కలిసినా కూడా వైఎస్ఆర్సీపీని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఏదో పెద్ద చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలే మా జగన్ గారిని తగులుతాయంటే 2014లో 2009లో కానీ దేశంలో శాసించే కాంగ్రెస్ పార్టీనే తలదందిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. అలాంటి కాంగ్రెస్ పార్టీ మనకేం చేయలేనప్పుడు ఈ చిన్న పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఏమి చేయలేవన్నా ఇందులో మీరు దాంట్లో ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా సీఎం అవుతాడు. పేదలై సీఎం, ఎప్పుడు కూడా పేదల గురించి ఆలోచించే సీఎం. ఖచ్చితంగా పేదలు అలాగే ఆడవారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడవారి ఓటు సహాయం ఆయనకి ముఖ్య ఉద్దేశం కూడా ఆడవారిని బాగుపరచాలనే ఆలోచనతోనే ఆడవారికి సహాయం చేస్తున్నారు. ఈరోజు మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒక అన్నగా ఒక కొడుకుగా ఒక తమ్ముడుగా ఒక కొడుకుగా ప్రతి ఆడవారికి కూడా ఆయన తోడుగా నిలబడడం జరిగింది. ఈ ధీమాతోనే మేము ఖచ్చితంగా చెప్తున్నాము ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి వాళ్ళు కాబోతున్నారు. ఇదే ఆలోచనతో మా ఏదైతే నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఉన్నారో మా ప్రజల నియోజకవర్గ ఆశీర్వాదాలతో ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో దాంట్లో కేబినెట్లో ఈసారి మా అమ్జదన్నకి హోమ్ మినిస్టర్ ఇవ్వాలని మేము కూడా ప్రార్థించడం జరుగుతుంది. ఖచ్చితంగా 100 మెజారిటీ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ ఇచ్చి నగర కడప నగర నియోజకవర్గం నుంచి మా హోమ్ మినిస్టర్ గారిని మా అమ్జదన్నని కేబినెట్లో మళ్ళీ చూడాలని మేము
దీని నుంచి ఇంకేం లేదు ఒకటే చెప్పదలుచుకున్నా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి గత ప్రభుత్వంలో మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము ఒక్కసారి ఆలోచించండి సక్సెస్ అంటే ముందు ఎక్కడ ఉన్నాం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం దీనినే మనం నిర్వహిస్తుంటే ముందు మనం ఎంత బతుకుతున్నాం ఇప్పుడు ఎలా బతుకుతున్నాం ముందు మనకి డబ్బులు ఎలా వస్తున్నాయి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఈ రోజు మన దగ్గరికి ఇంటి దగ్గరికి వస్తున్నాయా లేదంటే ఎవరికన్నా మనం లంచాలు ఇవ్వాల్సి వస్తుందా ఇవన్నీ జరగడం లేదు దృష్టిలో ఉంచుకోండి మీరు పొరపాటున గానీ ఏదైనా మబ్బి పెట్టి వాళ్ళలో ఇందాక చెప్పినట్టు డెవలప్ కాలేదని అనుకుంటున్నారేమో ఒక్కసారి బయటికి వచ్చి ప్రపంచాన్ని చూడండి మీకు ముందు ఒకసారి ఎలా డబ్బులు పంచారు ఇప్పుడు ఎలా డబ్బులు పంచుతున్నారో అందరూ ఆలోచించాల్సిందిగా అలాగే ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలనిగా నా మనవి జగన్ సార్ వచ్చిన తర్వాత రాష్ట్రము చాలా బాగుంది రాష్ట్రమే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా జగనన్న చేసిన అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి మరీ బీదగా ఉన్న వాళ్ళ కుటుంబాలకి బాగా మంచిగా చేస్తున్నారు జగన్ గారు ఇప్పుడు అలాంటి నీచమైన చరిత్ర స్టార్ట్ చేసిండేది వాళ్ళు ఫస్ట్ భారతమ్మ గారిని కావండి విజయమ్మ గారిని కావండి శర్మిలమ్మ గారిని జగన్ సార్ని ఏవేవో ఇంకా అలాంటిది అస్సలు ఇంకా మేము అంతకు నాలుగింతలు ఇంకా పై రెట్టుగా పైకి వస్తాం తప్పితే వాళ్ళు మార్పింగ్ చేయడం వల్ల ఇంకోటి చేయడం వల్ల వాళ్ళు వాళ్ళే డబ్బులు ఇచ్చుకొని వాళ్ళు వాళ్ళే ఇట్లా చేసుకొని మేము చేసామని చెప్పి నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మా పార్టీ ఒక సిద్ధాంతంతో ఉన్న పార్టీ పద్ధతి గల పార్టీ మా నాయకుడు చాలా ప్రవర్తన ఆడవాళ్ళ పట్ల మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి ఆడవాళ్ళు అంటే మంచి రెస్పెక్ట్ ఉన్న ఒక అన్నగా తమ్ముడిగా అవ్వకు మనవడిగా ఒక కొడుగ్గా అలాంటి అతను పార్టీలో పనిచేస్తున్న మేము కానీ అలాంటి చర్యలకు పాల్పడే ప్రసక్తి లేదు వాళ్ళే కావాలని వాళ్ళు వాళ్ళు చేసుకొని ఏదో ఒక విధంగా జగనన్న ప్రభుత్వంపై బురద చల్లనే ప్రయత్నంతో వాళ్ళు ఇది చేస్తున్నారు తప్పితే మాకు అలాంటి ప్రవర్తన అవసరం ఒక్క పవన్ కళ్యాణే కాదండి ఇప్పుడు బీజేపీ మొత్తం ఎన్ని పార్టీలు ఉన్నాయో తోకలేని పార్టీలన్నీ కలిసే వస్తాయి మేమందరం సింగిల్గానే వెళ్తాం మా జగనన్నకి ప్రజలండుంది దేవుడి దయ ఉంది ఇప్పుడు 2018లో వాళ్ళందరూ కలిసిలేరా అప్పుడు మాకు అధికారం కూడా లేదు అప్పుడు మేమేం ప్రజలకు కూడా చేయలేదు మరి అంత 151 సీట్లు ఇచ్చి ప్రజలు నెత్తిన పెట్టుకొని అంత పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించారు ఇప్పుడు ప్రజలకి అంత మేలు చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి ఒక ఏదైనా పథకం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ వాలంటీర్ వచ్చే వాళ్ళ ఇంటికి ఇస్తుంది ఇంకెందుకు పోయారు ఎందుకు రావడం లేదు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి వస్తున్నాయి పార్టీ లేదు అసలు మేము గడప గడప ప్రోగ్రాం జరిగినప్పుడు డిప్యూటీ సీఎం గారితో వెళ్ళినప్పుడు వాళ్ళకి పార్టీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళకే 10 లాక్స్ అట్లా వచ్చిన అమౌంట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు వాలంటీర్లు కిడ్నాపులు చేసేది అంతా వాళ్ళ వ్యక్తిగతాలు ఏవో జరిగింటాయండి అతను వాలంటీర్గా వర్క్ చేస్తుంటాడు ఇప్పుడు నా పార్టీలో నేను ఒక కార్యకర్త లాగున్నాను నాకు వ్యక్తిగతంగా ఏదో డబ్బు సమస్య వాళ్ళకు వాళ్ళకు నాకు ఏదో సమస్య ఉండి వాళ్ళు నేను గొడవ పడుకుంటాం అది పార్టీకి ఎలా సంబంధం అవుతుందండి అది పార్టీకి సంబంధం ఎలా అవుతుంది అది పరిస్థితి గ్యారంటీ 175 గ్యారంటీ వస్తాం.